ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 1:18. సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని. ప్రియులారా, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని నేడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడునూ మనుష్యులందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోనవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. మనమెవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మేము ఈ లోకములో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుటకు సహాయము దయచేయమని, మీ కృపను మాకు తోడుగా ఉంచమని ఏసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.